ఎంతమంది మీ ఇంట్లో పిల్లలు, ఎంతమంది మీ వాళ్ళు? ఇద్దరు కొడుకులు, ఒక ఆడపిడ్డ సార్. కొడుకులు ఎక్కడ ఉంటారు? నువ్వు ఒక సన్నా చేయకూడదు. నువ్వు పట్టుకుంటే కూడా కాలు పట్టుకోవాల్సి వస్తుంది, కాళ్ళు ఇటు పట్టుకోవాల్సి వస్తుంది. నువ్వేనా కొడుక? కాళ్ళు దండ పెట్టి మానేయాలి. రా, ఇవ్వకరా. నువ్వేం చేస్తావు? ఏం చదువుకున్నావు నువ్వు? నువ్వు బిఎడ్ చేసావు, ఎంఏ బిఎడ్ చేసావు. నీ భార్య కూడా టీచర్ గా పనిచేస్తుంది. ఎక్కడ? ఇట్రామ్మా, నువ్వు బిఎస్సీ బిఎడ్ చేసావా? బిఎడ్ రక్కొచ్చు. నువ్వు టీచర్ గా పనిచేస్తావు, ప్రైవేట్ స్కూల్ చేస్తావమ్మా. నీ పిల్లలు ఇద్దరా? ఎక్కడ ఇద్దరు? ఏట్రా, నువ్వు పాప, ఇంకొకరు. నువ్వమ్మా ఏం చదువుతావు? ఎక్కడ? నువ్వు ఎక్కడ? సెంటెన్స్ ఇంగ్లీష్ మీడియం. మీ అమ్మ చదువుకుంది కాబట్టి మీకు కూడా చదివిస్తావుందా? మీ నాన్న కూడా చదివిస్తావా లేదా? ఇద్దరు. ఇప్పుడు నువ్వేం పని చేస్తావు? ఇప్పుడు నువ్వు టెక్నాలజీ ఏం నేర్చుకోలేదా? నువ్వమ్మా? నువ్వు టెక్నాలజీ నేర్చుకోవాలా? ఓన్లీ బిఎడ్ వరకు చేసి బిఎడ్ చేసావు. నువ్వు ఏం చదువుకోవాలా? ఎక్కడ ఫస్ట్ ఇయర్? నీ భార్య వద్దు వద్దు వద్దమ్మా. నువ్వు కూడా చదువుకోలేదమ్మా. ఎట్రా ఎట్రా ఎట్రా, కాలు పెట్టుకో. చిన్నాడు కూతురు ఏ ఊరికి ఏ ఊర్లు ఇచ్చావు? ఎక్కడమ్మా నువ్వు? ఎక్కడ వద్దు వద్దు. మీ ఆయన ఏం చేస్తాడు? వద్దా వద్ద వద్దా ఏమ్మా? కూలి మగ్గా చేస్తా. ఇప్పుడు బాగా చదువుకున్నారా? ఎన్నో క్లాస్? నువ్వు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఓకే, గుడ్. అది చూశాను మీ ఫ్యామిలీ అంతా కూడా. అంటే మీదే సార్? ఇంకా వీళ్ళు కూడా పైకి రావాలి కదా. పైకి రావాలి. ఇప్పుడు ఏంటి, ఏమైనా సమస్యలు ఉన్నాయి నీకు ఇక్కడ? ఇప్పుడు నా కొడుకు నా ఇద్దరు చదువుకున్నాడు, ఏ నిరుద్యోగులుగా పనిచేస్తాడు. ఏమన్నా వాడికి ఏదైనా ఒకసారి కల్పించారు? అంటే నీకు ఇక్కడ ఎక్కడ వస్తాయి ఉద్యోగాలు? ఇక్కడ ఏమున్నాయి చూద్దాం, నేను మాట్లాడతాను. ఇంకో సార్, మా పిల్లలు కూలి పని పోతుంటాడు. ఇప్పుడు గొర్రెలు కూడా బయట తీసుకుపోయేదా, లేకపోతే ఇక్కడ ఇండ్ల దగ్గర మీ పెట్టి వచ్చినాయా? అట్లైనా చేయొచ్చు కదా. ఇండ్ల దగ్గర మీ పెట్టి వచ్చా లేదా? రాలేదా? ఈ ఊర్లో పెద్ద డైరీ డెవలప్ కాలే కదా. ఆవులు, పాడి ఆవులు అక్కడ చేస్తాను. ఇక్కడ లేదు, మీ ఊర్లో లేదు. పక్కనమ్మా, ఒకసారి కలెక్టర్ అమ్మ. ఇప్పుడు ఈ ఫ్యామిలీని ఒకసారి నువ్వు మాట్లాడి ఎట్లా ప్లాన్ చేస్తే ఆయన వైఫ్ హస్బెండ్ మనం పెన్షన్ ఇస్తున్నాం, వీళ్ళిద్దరు చదువుకున్నారు, కూలి పని చేస్తారు, ఇక్కడ ఫ్యామిలీని ఈ 5-6 మంది యూనిట్ పిల్లలు చదువుకుంటున్నారు, పర్లేదు. ఏం చేస్తే ఈ ఫ్యామిలీ నెక్స్ట్ లెవెల్ తీసుకుపోతే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయండి. విల్ డూ ఇట్, చేద్దాం. నేను మాట్లాడతానయ్యా, ఏం చేయాలో చేస్తా, నేను మాట్లాడతా. అదే రమ్మన్ అమ్మ రమ్మన్ ఇచ్చేసి ఇవ్వండి.
ముందు ఫ్యామిలీ ఫోటోలు తీసుకోండి. ఏంట్రా కూర్చో కూర్చో ఒకసారి అందరు ఫోటో తీసుకుందాం. అందరు అందరు రండి, నేను నిలబడుకో. ఎట్రండి ముందుకు రండి, ముందుకు రండి, పిల్లలు ముందుకు రండి. దాంట్లో లేమ్మా, దాంట్లో లేమ్మా, అందరు ఫోటో తీసుకోండి. ఇట్రామా దండలు వద్దులే, ముందుకండి, అందరు కనపడగా తీసుకోండి. అందరు అర్జుడు అందరు ఓకే అమ్మా, నమస్కారం. రా మీటింగ్ తిరిగి అని చెప్తా. 2000 పోటీలు పెట్టాం.